వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓ దళిత మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నారని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. దళిత మహిళకు పుట్టిన బిడ్డను ద్వారంపూడి ఒళ్ళో కూర్చోపెట్టుకుని తలనీనాలు కూడా చేయించారని అన్నారు. తనకు గుర్తింపు కావాలని ఆమె ప్రశ్నించడంతో వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇంటి బయట 28 కెమెరాలు పెట్టి కారులో సైతం ట్రాకింగ్ డివైజ్లు పెట్టారని చెబుతున్నారు. ఇది రాజకీయ అంశంలాగా కాకుండా ఓ మహిళకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడుతున్నామని అన్నారు బొలిశెట్టి. జనసేన ఆమెకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నతను ఒక దళిత మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నారు. సహజీవనం మరి అది కరెక్టో తప్పో పక్కన పెడితే ఆమెకు గర్భవతి అయినప్పుడు ఆమెను తీసుకెళ్ళి స్కానింగ్ చేయించి మగబిడ్డ ఆడబిడ్డ తెలుసుకొని ఉంచాలని చెప్పేసి స్కానింగ్ చేయించిన విషయం, అలాగే ఆమెకు డెలివరీ ఎక్కడైంది, ఎప్పుడైంది, ఆ తర్వాత పుట్టిన బిడ్డకి తలనీలాలు ఈయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తిరుపతిలో తీసిన విషయాలు, ఆ తర్వాత గత సంవత్సరంగా ఆమెని విపరీతంగా బెదిరింపులు, ఎందుకంటే ఆమె పబ్లిక్గా నాకు నా లైఫ్ నాకు కావాలి, నాకు గుర్తింపు కావాలి, నేను నీ భారీగా ఉండాలి అంటే అది కుదరదు, నువ్వు మూలలు ఉండాలి అనే పద్ధతిలో ఆయన చేస్తున్న వ్యవహారం, ఇంటి బయట 28 కెమెరాలు పెట్టి ఆమెను ఇంట్లోంచి బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధం చేయడం, అలాగే కారులోని డివైజులు పెట్టి ఆవిడ ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయడం, ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఈ విషయాన్ని చెప్పకుండా ఉండేటట్టు చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు తెలుసు. ఒక మహిళ తన హక్కు గురించి, తన బిడ్డ భవిష్యత్తు గురించి బాధపడుతుంది కాబట్టి ఇది నేను పొలిటికల్గా తీసుకోలేదు. ఇది ఆ మహిళ తరపునే నేను జనసేన పార్టీ ఆమెకు అండగా ఉంటుంది, నేను మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది. జనసేన పార్టీ ఏ మహిళకైనా అన్యాయం జరిగితే తప్పకుండా అండగా ఉంటామమ్మా.